నిన్న చర్చలకని పిలిచి వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది పారదర్శకంగా ఎలాంటిది లేకుండా మీడియాకి ఎక్స్ప్లెయిన్ మీడియా ద్వారా ప్రజలకు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. నిన్న అంతకుముందు ఏదైతే స్ట్రగుల్ కమిటీ సభ్యులు వాళ్ళు వచ్చి ఉద్యోగుల నుంచి 3 డిమాండ్లు అంటూ పెట్టారు, అవే ప్రధానంగా తీసుకొచ్చి నిన్న మళ్ళీ అడిగారు. ప్రధాన మెయిన్ జేఏసీ చైర్మన్ అందరూ కలిసి అందరూ వచ్చారు నిన్న. ఆ 3 ఇందులో 3 కూడా ఒక రకంగా రిడెండెంట్ అయితే వాటి వల్ల అది కాలం చెల్లింది, వాటికి అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయినాయి, శాలరీసు ఆల్రెడీ అకౌంట్స్లో పడ్డాయి. జీవోలు ఏవైతే అంటున్నారో ఆ బేసిస్ మీదే దీని ఇంప్లిమెంటేషన్ కొత్త శాలరీస్ పడినాయి. ఈ పిఆర్సీ రిపోర్ట్ బేస్ చేసుకుని గతంలో ఫిట్మెంట్ ఇదన్నీ ఫిక్స్ చేయడము, ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. అయితే ఈ 2 అయిపోయాయి, ఒక పిఆర్సీ రిపోర్ట్ జరుగుతున్నారు, అది కూడా పెద్ద దానివల్ల ఏమీ ఉపయోగం ఉండేది కాదు మీకు, ఎందుకంటే ప్రాసెస్ అయిపోయింది కాబట్టి. కాబట్టి దాని మీద పట్టుబట్టే బదులు నిజమైన ఇష్యూస్ ఏవైతే మీరు అనుకుంటున్నారో 1, 2, 3, 4 పిఆర్సీకి సంబంధించి ప్రధానమైనవి, వాటి మీద మనం చర్చ మొదలు పెడదాము. సో దట్ అది ఎక్కడికో దగ్గరికి సానుకూలంగానో ఓ రకంగానో లీడ్ అవుతుంది, ఆ రకంగా పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దామనేది ప్రపోజ్ చేశాం. అయితే ఈ 3 అయితేనే మేము తర్వాత దానికి పోగలం సార్ అని అన్నారు. పిఆర్సీ రిపోర్టు గురించి కూడా అది రిడెండెంట్ అయింది అంటూ ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పట్టుదలగా ఎందుకు అడుగుతారు, అయినా సరే ఒకసారి ఆలోచించి చెప్తాను. తర్వాత అదే కన్వే చేసాం, 3 వల్ల ఏదైతే నిజంగా డిమాండ్ లేదు, ఎందుకంటే అవి తీరిస్తే ప్రాబ్లం తీరుతుంది అనుకుంటారా అంటే కాదు, అసలు ప్రాబ్లం వేరే ఉంది అంటున్నారు. ఈ తీర్చడానికి కూడా అవకాశం లేని స్టేట్లో ఉన్నాను నిన్నటి. సో ఈ దశలో చేయగలిగింది ఏమీ ఇది లేదు కాబట్టి నేరుగా చర్చలకు దిగుదాము టైం వేస్ట్ చేయకుండా. సో మీరు ఒక కార్యాచరణ పెట్టుకున్నారు కదా, ఆ కార్యాచరణ పర్పస్ ఏంటి, అది మొదలయ్యేలో కానీ వీలైనంతవరకు దాని అవసరం లేకుండా సమస్య రిజాల్వ్ అవుతున్నామో చూసే ప్రయత్నం. ఈ విషయంలో తొలిసారి అనుకుంటా ఎక్కడైనా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మేము ముందు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాల్సి వచ్చింది. మీరందరూ గమనించారు, వెళ్ళి కూర్చోవడము, రండి మాట్లాడదాం రండి మాట్లాడదాం అనడం, రోజు వాళ్ళకి ఫోన్లు చేయడము, జీవో లేకపోతే దానికి శాంక్టిటీ లేదంటే ఆ కమిటీకి జీవో ఇచ్చి చేయడం, ఇవి జరిగింది. ఎందుకంటే రప్చర్ పెరగవద్దు, గ్యాప్ పెరిగే కొద్దీ తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ చేయడం కూడా కష్టమవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు నేను ఈవినింగ్ మళ్ళీ చెప్పాము దీని అయితే కాదు, మీరు చర్చలకు అయితే అండి. ఈరోజు ఉదయం కూడా వి రిక్వెస్టెడ్ అవర్ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ గారు, ఆయన వాళ్ళతో మాట్లాడి ఫోన్లో నిన్న మనతో మేము ఏదైతే ప్రపోజ్ చేశామో రియల్ ఇష్యూ, వాస్తవంగా మీరు అనుకుంటున్న సమస్య ఒకటి రేజ్ చేయండి, డిస్కషన్ స్టార్ట్ చేద్దామనే ప్రాసెస్కు వీఆర్ స్టిల్ ఓపెన్, వచ్చేయండి మాట్లాడదాం. ఈ ఏవైతే రెడెండెంట్ అయ్యాయో, ఏవైతే వేటికైతే అర్థం లేదో మేము అడిగే వాటికి, శాలరీస్ పాత ఇవ్వాలనే వాటి అవి పక్కన పెట్టేసి దీని దగ్గర కూర్చుందాం. సో దట్ మీరు పెట్టుకున్న కార్యాచరణ దీన్ని వీటి కూడా కొంత వాయిదా వేసుకుంటే ఈ సుహృద్భావ వాతావరణం పూర్తి చేయొచ్చని మళ్ళీ మార్నింగ్ రిక్వెస్ట్ చేయించాను. వాళ్ళు డిస్కస్ చేసుకొని చెప్తా ఉన్నారు, కానీ ఐ డోంట్ థింక్ శశిభూషణ్ గారు కూడా మీటింగ్లో ఉన్నట్టున్నారు, మరి ఆయనకు మెసేజ్ వచ్చిందేమో తెలియదు, లేదా మీకు మీడియాకు ఏమైనా వచ్చిందేమో తెలియదు. లేటెస్ట్ ఏమైనా వాళ్ళు మీటింగ్ అయ్యాక మాట్లాడారంటే అంటే చర్చలకి ఏం సిద్ధంగా లేదు సార్, కాకపోతే రేపు జరగబోతున్న చలో విజయవాడకి ముందస్తు అరెస్టులు చేస్తుంది గవర్నమెంట్ అని అంటున్నారు. అదే నాకు అర్థం కాబట్టి ఆ పరిస్థితి రాకూడదనే కదా, ఇప్పుడున్న దాంట్లో నార్మల్ పరిస్థితుల్లోనే అసలు సమ్మెకు పోకుండా ముందే అందరూ రోడ్లు ఎక్కడం అనేది, సమ్మె 6వ తేదీ రాత్రి అనుకున్నాక ముందు రోడ్లు ఎక్కడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక రకంగా రేపు చేయబోయేది బల ప్రదర్శన అవసరం లేని చోట ఎవరి మీద ప్రదర్శన చేస్తున్నారు, తద్వారా వైషమ్యం పెంచుకోవడం ఒకటి చేయడానికి ఏం సాధిస్తారు. ఏదైతే రేపు చేస్తున్నారో దీంట్లో ఖచ్చితంగా పొలిటికల్గా యాంటీ గవర్నమెంట్ లైన్ ఉండేవాళ్ళు, రకరకాల శక్తులు ఎంటర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో లైన్ ఆఫ్ థింకింగ్ అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు అక్కడ కూడా ఉంటారు. ఎవరో చిన్నది పరిస్థితి అటు ఇటు అయినా, రెండోది కోవిడ్ ఒకటి ఉన్నందువలన ఖచ్చితంగా గ్యాదరింగ్ అలౌ చేయరు, ఆల్రెడీ దానికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా కిందికి వెళ్ళాయి. అలాంటప్పుడు మీకే తెలిసి రేపు గవర్నమెంట్ అక్కడికి వస్తే హార్ష్గా ఉంటే ఇదవుతుంది ఉండబోతోంది అరెస్టు చేస్తారని వాళ్ళు మీరే తెలిసి దాని వరకు ఎందుకు తోసుకుంటూ పోతున్నారు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. నాయకులు వీళ్ళందరూ వచ్చిన అందరూ వాళ్ళందరూ కూడా
దీర్ఘకాలం అనుభవం ఉన్న నాయకులే ఆ 20 మంది ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్. అందులో మీరు పెట్టుకున్నవి కాంప్లికేటెడ్ రకరకాలవి తెచ్చి ఒకదాని కింద పెట్టారు, దీంట్లో అన్ని డిమాండ్లు వేస్తారు, అవన్నీ తీరాలన్నా ఏ సెక్షన్కు సంబంధించినవి, కొన్ని నిజంగా ఏదో అండర్ ది స్కై ఉన్నవన్నీ పెట్టడం ద్వారా పిలవడం ద్వారా పరిష్కారాన్ని జటిలం చేసుకోవడం కాదా అనేది నేను ప్రశ్నిస్తుంది. ఇప్పుడు దాంట్లో సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం ఇట్లాంటివన్నీ జనరల్ డిమాండ్స్. ఇప్పుడు మీ స్పెసిఫిక్ పిఆర్సీకి సంబంధించి ఏది 390,000 మంది ఎంతమందికి సంబంధించిన, లేదా ఒక 300,000-350,000 మంది పెన్షనర్లకు సంబంధించిన ఈ సమస్య మీద మీరు చేస్తున్నారు. ఇందులో సిపిఎస్ కానీ లేదా వాళ్ళ ఎవరిది మన అవుట్సోర్సింగ్ వీళ్ళవి కానీ ఆ ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ కాంప్లికేటెడ్ మేనేజ్ ఒక దీంతో తెగేవి కాదు, అవన్నీ కూడా తీసుకొచ్చారు. ఆర్టీసీ ఉదాహరణకు ఆ సమస్యలు ఏవి కూడా వీళ్ళకు అవగాహన ఉండకపోతుంది, ఎంటైర్ సెక్టర్ ఈజ్ డిఫరెంట్. ఆర్టీసీ కార్పొరేషన్ కింద ఉన్నది ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత శాస్త్రప్రేతంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి గవర్నమెంట్లో కలిపారు. ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేయడం ద్వారా బరువు పెరిగింది. యాక్చువల్ ఈరోజు ఏదన్నా బరువు పెరిగిందంటే అవి అల్లు రావడము, తర్వాత విలేజ్ సెక్రటేరియట్స్ వార్డ్ సెక్రటేరియట్ కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడం, దీనివల్ల ఈ ఏదైతే శాలరీ పే బిల్లు ఉంటుందో గవర్నమెంట్ మీద బరువు అది బాగా కొంత కన్సిడరబుల్గా పెరిగింది. అలాంటి ఇది చేసింది అట్ ది సేమ్ టైం ఆర్టీసీని కలపడం విలీనం చేయడం అనేది ఒక రకమైన ఎంప్లాయీస్ మీ పట్ల ఏ అప్రోచ్ ఉంది గవర్నమెంట్కు, ఒక రకమైన సింపథెటిక్ అప్రోచ్ అభిమానంతో కూడిన అప్రోచ్ ఉందా లేదా అంటే అభిమానంతో కూడిన అప్రోచ్ ఉందని చెప్పేది. అలాంటి ఆర్టీసీని కలపడం అనేది నిజానికి ఆర్టీసీ వాళ్ళు ఈ గవర్నమెంట్ ప్రో ఎంప్లాయీ అని చెప్పడానికి మమ్మల్ని కలపడం ఏదని వాళ్ళు చెప్పాలి. అలాంటి వాళ్ళు కూడా వీళ్ళతో బ్యాండ్ వ్యాగన్ దాని మీదకి వచ్చేసి వాళ్ళ డిమాండ్లన్నీ పెట్టి దానిలో కూడా రావడం, వాళ్ళని తీసుకోవాలని వీళ్ళు చూడడం అంటే ఏం చేయాలని బల ప్రదర్శన చేయాలనిగా, అంటే బస్సులన్నీ ఆగితే ఎక్కడికెక్కడ ఆగితే స్తంభిస్తే ప్రజా జీవితం స్తంభించే దిశగా అడుగులు వేస్తే అప్పుడు ప్రభుత్వం మెడలంచొచ్చని ఈజ్ ఇట్ ద రైట్ అప్రోచ్. ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్లో పార్ట్ అయిన వాళ్ళు ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి పోయిన పరిస్థితి లేని నేపథ్యంలో చర్చల ద్వారానే సానుకూలంగా పరిష్కరించుకోవడానికి అవసరమైన ఇప్పుడు అనామలీస్ కమిటీలుగా పెట్టినట్టున్నారు, పిఆర్సీ తర్వాత పెట్టే బ్యూరోక్రాట్స్తో అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్తో పెట్టేది, ఓ పక్క అది ఉంది ఇంకో పక్క మంత్రులు ఉన్న పొలిటికల్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి క్యాబినెట్ రిప్రజెంటేటివ్స్ ఉన్న కమిటీ ఉంది, ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడం ఒకటొకటి ముందు పిఆర్సీ రిలేటెడ్ కోర్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని డిస్కస్ చేసుకోవచ్చు. ఈ లాంగ్ రోప్ ఎంత ఉందో అంతా ఇచ్చి అది కాని పక్షంలో ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకున్న అర్థం ఉంటుంది కదా. మీరు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ 390,000 మందిది కాకుండా 13,000 మందిది 14,000 మందిది అందరి ప్రాబ్లమ్స్ కూడా మేము సాల్వ్ చేస్తామన్నట్టు మీ బలం పెంచుకోవడానికి వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ ఆర్టీసీతో సహా ఎక్కడైతే ప్రజలకు సంబంధించి ఇబ్బందులు క్రియేట్ చేసే యాక్టివిటీ మొదలుపెట్టి ఇవి చేయడం ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ ద్వారా సాధించగలగడం అనుకోవడం ఏదైనా సాధించగలం అది భ్రమే అవుతుంది. ఇది ముందు ఎంప్లాయీస్ అందరూ కూడా రియలైజ్ కావాల్సింది, ఇట్స్ నాయకులే కాదు అందరు కూడా. అలాంటి సమయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల దీనికి సంబంధించిన ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నాలు చేయడంలో ఖచ్చితంగా వాట్ ఎవర్ దట్ ఈజ్ నీడెడ్ చేయాల్సినవన్నీ చేస్తుంది. అది వ్యతిరేకంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా కాదు, దీనివల్ల ఇబ్బంది కలగకూడదు ఎవరికైనా చూస్తుంది. నేను చెప్పింది యాక్షన్ తీసుకునే పరిస్థితి ప్రజా జీవితానికి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇప్పుడు ఏవైతే ప్రభుత్వం చేయాల్సినవన్నీ వాటికి ఇబ్బంది కలగకుండా ఉన్నంతవరకు పట్ల కానీ అలాంటి ఇబ్బంది కలిగించేప్పుడు ఆ ఇబ్బందిని తొలగించడం అనేది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఏదో డెలిబరేట్ కాన్షియస్ కాదు, విల్ బి ఫోర్స్డ్ ది గవర్నమెంట్ విల్ బి ఫోర్స్డ్ టు ఇంటర్వీన్ ఆర్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ చేయక తప్పదు. కానీ ఆ పరిస్థితి తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు, దానికి మించి వేరే అవకాశాలు ఉన్నాయి వాటిని ఎగ్జాస్ట్ చేసుకోండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారు. అసలు గాయమే అర్థం కావట్లా. ఉదాహరణ చూస్తే నాకు బ్రాడ్గా చూస్తే 5 డిఏలు ఒకసారి ఇవ్వడం అనేది కూడా చిన్నది కాదు, ఫ్యూచర్లో ఎప్పుడో ఇస్తే మధ్యలో అరియర్స్ అన్నీ కూడా జీపీఎఫ్లో దేంట్లో కలిపితే అలాంటిది ఇప్పుడు ఒక్కసారి రావడం అనేది ఒక రకంగా ఉద్యోగులకు ఫేవర్. అది డిఏనా ఇంకోటి ఏదైనా డైరెక్ట్ పే పెరుగుతుంది, అది ఏ రూపంలో వచ్చినా గ్రాస్ శాలరీ పెరుగుతుంది,
వీళ్ళే చాలాసార్లు అన్నట్టు తర్వాత ఇచ్చినా పర్లేదన్నారు. ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వడం అంటే శాలరీ పెంచినట్టే అవుతుంది. ప్లస్ ఇంత డిఏలు ఇంతగా ఒక్కసారి గతంలో చంద్రబాబు నాయుడు పెట్టినవి కూడా పెండింగ్ పెట్టినవి అవి చేసుకుంటూ ఇవి మొత్తం పూర్తి చేసి కంప్లీట్గా నిల్ చేసేసుకోవడం అనేది పాజిటివ్ ప్రో ఎంప్లాయీ ఇది. అలాగే 12,000 ఉన్న బేసిక్ దీన్ని తెలంగాణ 19 చేస్తే మనం 20 చేసాము మినిమం బేసిక్. దట్ ఈజ్ పాజిటివ్ ఇది. అలాగే గ్రాట్యుటీ పెరిగింది, పాజిటివ్ ఇది. ఆ ఫీల్ అవుతున్న ఒకటి రెండు ఇష్యూస్ ఫిట్మెంట్కు సంబంధించి ఐఆర్ ఇవ్వకుండా, తెలంగాణలో చూస్తే ఐఆర్ ఇచ్చి ఇవ్వకుండా ఆఖరిన ఫిట్మెంట్ తట్టి పెట్టి ఆ ఇవ్వాల్సిన అరియర్స్కు సంబంధించినంత ఒక రిటైర్మెంట్ అప్పుడు దాంతో లింక్ చేశారు. మరి ఆ దాంతో పోలిస్తే ఇక్కడ ఐఆర్ ఇవ్వడం ద్వారా ఆల్రెడీ కవర్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది, అది పాజిటివ్ ఇది కాదా? ఇప్పుడు ఎట్లుందంటే ఐఆర్ ఇవ్వడం ద్వారా ఫిట్మెంట్ వీలైనంత వరకు పెట్టలేము పరిస్థితి ఉండే వాళ్ళు 23 తీసుకురావడం అనేది ఆ రోజు మంచి ఇది. నిజంగానే వాళ్ళు ఆ మేరకు పర్స్యూ చేయడం బట్టే దానికి ఖచ్చితంగా క్రెడిట్ వాళ్ళకు కూడా ఇవ్వాలి. లేకుంటే గవర్నమెంట్ వైపు నుంచి అయితే పరిస్థితి అట్లా లేదనేది చెప్తూనే వస్తున్నాను. మొత్తం కోవిడ్ వల్ల ఇది అయిపోయింది, ఇప్పుడు పే చేసే పరిస్థితి లేదు. ఇంకా రిమైనింగ్ వాళ్ళకు గ్రీవెన్స్ వచ్చింది హెచ్ఆర్ఏ రిలేటెడ్ స్లాబ్స్ మీద, పెన్షన్ దీనికి సంబంధించినవి ఉన్నాయి. అది కవర్ చేస్తూనే మిగిలినవన్నీ ఉన్నాయి. బేస్ పెరిగింది కాబట్టి ఎక్కడా నష్టం జరగదని ఇటువైపు అఫీషియల్స్ చెప్తున్నారు, ఫిగర్స్ చూపిస్తున్నారు. కాదు అనేది మీరు తీసుకొచ్చి చెప్పండి అని అడుగుతున్నాం. మధ్యలో మేముంటాం, మంత్రులు ఉంటారు, వచ్చి కూర్చొని ఇది ఇట్లా కాదు సార్, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగా ఏదన్నా అనుకో అలాంటిది ఏదన్నా కనిపిస్తే జెన్యున్ ఇదైతే ఖచ్చితంగా మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడము, తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం ఏదో చేస్తాం. చేయలేని పరిస్థితి ఉంటే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్లాబ్లు పెట్టినా పీఆర్సీ దీనికి సంబంధించి ఆఫీసర్స్ కమిటీ రికమెండేషన్స్ ఏది చేసినా ఈవెన్ ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏకి సంబంధించి కూడా అది ఏదో ఈరోజు ఇట్లా చేసి రేపు మళ్ళీ వచ్చిన తర్వాత పెంచుతామని అనుకునేది కాన్షియస్ కానీ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓ డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అది సీరియస్ డెసిషనే. దట్ ఈజ్ నాట్ ఏదో విమ్సికల్గా ఆషామాషి గారు ఊరికి అనుకొని అట్లా వేద్దాం ఇంత పర్సెంటేజ్ అనుకున్నది కాదు, లేదా ఇంత స్లాబ్ ఇట్లా పెడదాం అనుకున్నది. అలాంటి దాని మీద కన్విన్స్ చేయాలంటే ఇదో దానివల్ల ఇట్లా నష్టం జరుగుతోంది, ఇప్పుడు వస్తున్న దానికి ఈ రకంగా కష్టం కలిగింది, దాని ఇంకా తగ్గుతోంది అని చూపే ప్రయత్నం చేయకుండా దానికి సంబంధం లేనివి డిఫరెంట్ ఈ పీఆర్సీ రిపోర్ట్ని ఇవ్వాలనో లేకుంటే పాత శాలరీస్ ఇవ్వాలనో ఇలాంటి వాటి గురించి పట్టుకోవడం అనేది ఒక రకంగా ఉద్యోగులకు అన్యాయం చేయడమే అవుతుంది. ఈ ఉద్యమం నడుపుతున్న వాళ్ళు చేస్తున్నది అనేది నేను ఫీల్ అవుతున్నాను. సార్ అంటే ఏపీ రాజధాని ఏది, ఎవరు నిర్ణయం తీసుకోవాలని జీవీఎల్ ప్రశ్న అడిగారు. ప్రస్తుతానికి అమరావతి రాజధాని నిర్ణయం రాష్ట్రాన్ని అని చెప్పి కేంద్రం చెప్పింది, ఎలా చూస్తాం? వాటెవర్ ద కోర్టులో నుంచి అప్పుడు తీసుకున్న తర్వాత వాటెవర్ అప్పుడు రిమైనింగ్ ఏది ఉందో అదే అవుతుంది. ఇప్పుడు ఏది ఉంటే అదే అవుతుంది. ఇప్పుడు వెలగపూడి ఎక్కడ ఉంది కదా, అదే క్యాపిటల్. దాంట్లో కొత్త ఎవరు కనిపెట్టింది ఏముంది? ఫ్యూచర్లో ఏం డెసిషన్ అయితే మా వరకు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఈ దీనికి ఏదైతే ఒక తీసుకున్న డెసిషన్ డీసెంట్రలైజేషన్ దీనికి పోతున్నాం అనుకున్నామో అది ఎలాగూ దానికి పోక తప్పదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రం పరిపాలనా సౌలభ్యం కోసం, అలాగే ప్రజల ఆస్పిరేషన్స్ తీర్చడం కోసం అలాంటి దానికి పోవాలనే ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాను. ఎప్పటికైనా మారుతుంది ఉంటుంది అనేది మాట. టెక్నికల్గా చూస్తే ఈరోజు కూర మీరు తీసుకున్నారు కదా ఉంటుంది అంటే ఉంటుంది, వెలగపూడిలోనే ఉంటుంది. ఇప్పుడు అందుకే కదా అక్కడి నుంచి రూల్ చేస్తాం, ఇక్కడి నుంచి వచ్చేస్తాం. దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. సో నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఎలా చూస్తారు సార్? ఐ థింక్ నాకు అంత దాంట్లో అంత ఎక్స్పర్టీజ్ లేదు, అంతగా చూడలేదు కూడా లోతు. కానీ ఓవరాల్గా చూస్తే స్టేట్కు ఎక్స్పెక్టెడ్ దీంట్లో ఏది రాలేదు, అన్యాయమే చేస్తున్నారు. ప్రతిసారి కూడా అలాగే జరుగుతుంది, ఈసారి కూడా అలాంటిది కనిపించింది. అంటే పాజిటివ్గా ఒక అన్యాయంగా విభజనకు గురైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉంటే ఇంతగా మనం అనుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే దాని రిసోర్సెస్ దానికి ఉన్నాయి, మిగిలిన స్టేట్స్ కూడా కోరికలు ఉంటాయి, దాని కష్టాలు సెంటర్కు ఉంటాయి అనుకోవచ్చు. కానీ విభజన హామీలకే దిక్కు లేదు. విభజన తర్వాత మెయిన్ లైఫ్ లైన్ అయిన హైదరాబాద్ లాంటి పెద్ద దీన్ని పోగొట్టుకున్నాక దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మరింత ఎక్కువగా
హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన నేపథ్యంలో విభజన హామీలకే దిక్కు లేదు. అలాగే ఇంకా హ్యాండ్ హోల్డింగ్ అనేదానికి ఎక్స్పెక్ట్ చేయ అత్యాశ అవుతుంది అన్నట్టు కనపడుతుంది. అది నిన్న బడ్జెట్లో ఉంది, అది కరెక్ట్ కాదు. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ అందరం ఈ స్టేటు ఆ రోజు అన్యాయంగా విభజనకు గురైన నేపథ్యంలో ఇట్ డిజర్వ్స్ మోర్, ఐ మీన్ బెటర్ ట్రీట్మెంట్, ఇంకా సింపథెటిక్ ఇదిగా ఉండాల్సింది. అది లేకపోవడం అనేది దురదృష్టకరం. అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్గా ఇక్కడ నుంచి పర్స్యూ చేసి వీరైనా నిన్ను తెచ్చుకోవాలని తీసుకురావడానికి ప్రయత్నం అయితే ఇటువైపు జరుగుతూనే ఉంటుంది. లేదు, రికవరీ ఇది రికవరీ లేదు కాబట్టి అది పెద్ద దానికి రికవరీ లేదు. అడ్జస్ట్మెంట్ ఐఆర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఐఆర్ అడ్జస్ట్మెంట్ చేసింది ఏదైతే ఉందో అది దానికి సరిపోయి ఇదైపోతుంది. అంటే రికవరీ అంటే సంథింగ్ వెనక్కు తీసుకోవడం కదా. ఆ వెనక్కు తీసుకునేది అయితే ఏం లేదు దీంట్లో. ఫ్యూచర్ అది ఏదన్నా ఉంటే ఫ్యూచర్ డిఎల్లో వస్తుంది. దానికి సంబంధించి అయితే ఇప్పటికైతే ఏమీ లేదు. వాళ్ళు అది మధ్యంతర ఉత్తర్వు ఎంతవరకు, నెక్స్ట్ ఐ థింక్ వాయిదా ఇప్పటికే వేశారు 23 వరకు. 23 వరకు వాళ్ళు చెప్పింది రికవరీలు వద్దని. ఈ నెలలో శాలరీ రికవరీ లేవు కాబట్టి ఇట్ డజంట్, ది క్వశ్చన్ డజంట్ అరైజ్ దాని గురించి మాట్లాడి నెక్స్ట్ కోర్టులో చెప్తారు ఇటువైపు ఆర్గ్యుమెంట్ ఏముంటుందని చెప్తాము. బట్ మేము అనుకోవడం ఏదైతే ఇది సెటిల్ కావాల్సింది అల్టిమేట్గా ప్రభుత్వంతో నే ఉద్యోగులు సెటిల్ చేసుకోవాలి. కోర్టు కూడా అదే మాట చెప్తోంది, అనవసరంగా ఆవేశం పెంచుకొని దాన్ని ఎక్కువ చేసి ఒక ప్రెషర్ చేసి దీనికి పోవద్దని చెప్పింది. అంటే వాళ్ళు వాళ్ళ దృష్టితో కోర్టు మీద ప్రెషర్ తీసుకురావద్దు అన్నట్టు అన్నారు. మేము అప్పీల్ చేసేది కూడా అదే. ఈ ఉద్యమం నడుపుతున్న నాయకులు వీళ్ళకే కాకుండా ఎంప్లాయీస్ మొత్తానికి, ఎంప్లాయీస్ కుటుంబాలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రెసిపిటేట్ చేసే దిశగా జరిగే ప్రయత్నాల్లో మీరెవరూ పాలు పంచుకోవద్దు. రేపు జరిగేది ఏదో వచ్చేసి అలా ఒక గ్యాదరింగ్ కాగానే ఖచ్చితంగా కాగడం పెద్ద కష్టమైన విషయం కాదు. అందరు ఆర్గనైజ్డ్ సెక్షన్స్ రావచ్చు. కానీ దేనికోసం, ఏ పర్పస్ కోసం ఆ వచ్చే దాంట్లో మనం చేసిన దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు దానికి తగినట్టు ప్రభుత్వ యంత్రాంగం మీద ఇది చేస్తే దాని మీద మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అయ్యి ఎక్కడికో పోతుంది, ఆ గ్యాప్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి దాంట్లో రేపు జరగబోయే దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీరు ఫీల్ అవుతున్నది ఏదన్నా ఉంటే అది బయటికి వచ్చింది. అందుకోసమే చర్చల కోసం వచ్చి కూర్చొని మీ బాధ ఏదో చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామని. ఇది పక్కకు తోసి రాజకీయంగా నినాదాలు ఇచ్చో ఇంకో రకంగా ఏది చేసినా పరిస్థితిని జటిలం చేస్తుంది, పరిష్కారానికి బదులు నష్టం కలిగిస్తుంది. కాబట్టి అలాంటి దానికి మీరు ఎక్కువ లోన్ కావద్దు అని ఉద్యోగులకు జనరల్గా కూడా అప్పీల్ చేస్తున్నాం. సరే, ఇది పరిస్థితి జటిలమైందని అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఉద్యోగస్తులు కూడా ససేమిర అంటున్నారు, ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది అంటున్నారు. ఇది చూస్తే అసలు సొల్యూషన్ దొరుకుతుందంటారా దీనికి? వాళ్ళు ససేమిర అంటున్నారు కరెక్టే, మేము వెనక్కు తగ్గేది లేదని మేము ఎక్కడ అనట్లా. అంటే మీరు అంటున్నారు ఇప్పుడు కొత్త జీతాలు వేసేస్తారు కదా? ఓ వేసాము, ఎప్పుడు ఇవేమున్నాయి మా కరెక్షన్స్కు తయారు, ఎప్పుడు ఓపెనే కదా. ఇప్పుడు నిజంగా వచ్చి వాళ్ళు ఏదైనా కన్విన్స్ చేసి చేస్తే దాంట్లో ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే నెక్స్ట్ మంత్ కవర్ అవుతుంది. ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఇక్కడ మీరు ఎవరితోనో కింద ఒక ఆఫీసర్లతోనో కూర్చొని అంటే వాళ్ళ చేతిలో ఏం లేదనుకోవచ్చు. ఇక్కడ క్యాబినెట్ రిప్రజెంటేటివ్స్గా మంత్రులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్న కమిటీ ఉంది, మిగిలిన అనామలీస్ కమిటీ ఉంది. ఇక్కడ కాకపోతే ఇంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ ఏముంటుంది చర్చలకు? ఇంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ ఏముంటుంది పరిష్కారానికి? ఇంక 20 రోజులైనా 30 రోజులైనా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, ఈ ఇష్యూస్ డిస్కస్ చేయాల్సిందే. మేము అది ఇప్పుడే మొదలు పెట్టండి, ఏదైనా కొన్నెన్నో సాల్వ్ అవుతాయేమో, ఆ తర్వాత మళ్ళీ కావాలంటే మీరు కూర్చొని ఆలోచించుకోండి అని చెప్తున్నాం. కానీ ఉద్యోగులు జీతాలు వేయొద్దు అనడం ఎందుకు అంటే పే స్లిప్ చూస్తే పెరిగింది కనపడుతుంది అని, కనపడకూడదని ఎందుకు మీరు కోరుకుంటున్నారో అర్థం కావట్లే. లెట్ ది ఎంప్లాయీ టేక్ ది డెసిషన్, ఆయన తీసుకొని చూసుకొని ఆయన ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే తను మీతో చెప్తాడు, మీరు వచ్చి కూర్చొని మాట్లాడండి. మేము ప్రతినిధులుగా మీరు పనికిరారని మేము అనట్లా. ఎవరో ఒకరు ఉంటేనే డిస్కషన్ కూడా సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు సమితి ఆ కమిటీ ఫామ్ అయిందో వాళ్ళు అట్లే ఉండాలనే కోరుకుంటున్నాం. వాళ్ళు రావాలి, వచ్చి పాజిటివ్గా సాల్వ్ అయ్యేట్టు చూడమని మాత్రమే కోరుకుంటున్నాం. కింద ఎంప్లాయీస్కి ఇప్పుడు నేరుగా ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నామంటే వీళ్ళు ప్రతిష్ట మనం పెంచుతున్నారు కాబట్టి మీరన్నా అలాంటివి తీసుకొచ్చేసి వాళ్ళు చేసే ఉద్యమ కార్యాచరణ అనే పేరుతో రోడ్డు ఎక్కడము దీనికి కాకుండా చర్చలు తీసుకపోమని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సింది ఉద్యోగులు. 28 మంది ఎంపీలు ఉన్నారు, రాష్ట్రానికి సాధించిన 0 అని చంద్రబాబు అంటున్నారు.
ఆయన అసలు ఏ అర్హత లేనైనా ఆయన గతంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారో అందరికీ తెలుసు. పైగా పార్ట్నర్లుగా ఉన్నారు ఇద్దరు, ఇక్కడ వాళ్ళ మంత్రులు అక్కడ ఈయన మంత్రులు ఉన్నారు. అప్పుడు చేయాల్సింది ఇంకా పచ్చిపుండులాగా ఉంది, రాష్ట్ర విభజన జరిగి అందరిలో ఆ కోరిక ఉంది, ప్రజల్లో దాని తపన ఉంది తీర్చుకోవాలని. అవన్నీ డిమాండ్లు అన్నీ అట్లే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా సాల్వ్ చేయించుకోకపోగా ఆ ఉన్నదాన్ని కూడా అందరి ఆ స్పెషల్ స్టేటస్ అనేది అన్నిటి పక్కకు దోసి ఈరోజు అది నిలబడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు క్యాంపెయిన్ చేసి ఇప్పటికీ నడిపినందువల్లనే అది ఉంది. అది సజీవంగా ఉన్నంతకాలమే ఎప్పుడో ఒకసారి మనం తెచ్చుకోవడానికి వీలవుతుంది. ఈయన దాన్ని చంపేయాలని ప్రయత్నం చేశారు అర్ధరాత్రి అగ్రిమెంట్లు చేసుకోవడం ద్వారా. ఆయన ఈరోజు వచ్చి ఏదో నిద్రలోంచి లేచినట్టు ఉన్నట్టుండి అన్యాయం చేసినారు ఇది చేసినారంటే అంతకంటే దారుణం ఏమో ఉంటుంది. సార్, నేను కేసీఆర్ కూడా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉందని కీలకమైనటువంటి వ్యాఖ్యలు దానిపైన. ఇంకా మాకైతే ఒపీనియన్ లేదు, రాజ్యాంగం మార్చడం ఎందుకు మార్చాలా ఏం మార్చాలా అనేది అది డిస్కషన్. అది పెద్ద లార్జర్ స్పెక్ట్రమ్ దీనికి సంబంధించి. ఏపీకి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్ ప్రకారం ఈ రాష్ట్రం ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రానికి కస్టోడియన్గా తన బాధ్యత వీలైనంత వరకు ఎక్కడికెక్కడ మన ఐడెంటిటీని కాపాడుకుంటూ మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ప్రధానమైన అజెండాగా మా యాక్షన్స్ కానీ రియాక్షన్స్ కానీ ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ సెంటర్తో కన్సర్న్ అయినా ఇంకోటి అయినా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ను మార్చడమో లేదా సోషలిజం తీసుకురావడమో పెద్ద పెద్దవన్నీ ఇవేనంటే అవి పెద్ద పెద్దవి డిస్కషన్స్. ఆ సూటబుల్ అలాంటిది వచ్చినప్పుడు కేసీఆర్ లాంటి నాయకులు ఆయన మాట్లాడగలరు, చేయగలరు, ఏమైనా మీటింగ్ పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ చేయడానికి దానికి ఉపయోగపడచ్చు. కానీ రియల్ ఇష్యూస్ ఇప్పుడు ఏమున్నాయో వాటిని అడ్రస్ చేయడానికి దాంట్లో పెద్ద ఇది ఉంటుందని అనుకోవట్లేదు. ఆయన ఒపీనియన్ జనరల్గా కాన్స్టిట్యూషన్ మార్చాలంటే చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి, మార్చాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. బట్ దట్స్ ఏ డిబేటబుల్ పాయింట్ అది.